అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం లడ్డు. ఈ లడ్డూని మనం కేవలం 10 నిమిషాల్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు నవీన, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈ లడ్డు తయారీ కోసం స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 6 నిమిషాల పాటు మనం ఈ విధంగా శనగపిండిని ఫ్రై చేసుకోవాలి. కదుపుకుంటూనే ఉండాలి. శనగపిండి పచ్చివాసన వస్తుంది, ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా ఒక స్పూన్ వేసుకుని కదుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఇలా కదుపుకుంటూనే ఉండాలి శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు. మనకు ఒక 7 నిమిషాలు అయితే సరిపోతుంది. శనగపిండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా, శనగపిండి అనేది కాస్త కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్కొని వెంటనే ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ షుగర్ని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ షుగర్ని 1/2 కప్ వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. షుగర్ అనేది మీ స్వీట్నెస్కి సరిపడినంత అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులో నెయ్యిని కరిగించి వేసుకోండి. కరిగించిన నెయ్యి వేసుకుని మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలోనే దీన్ని మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం కదండి. ఈ వినాయక చవితికి చాలా తక్కువ టైంలోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 2 చేతుల మధ్యన పెట్టుకొని లడ్డూలా చుట్టుకోవడమే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.